సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆరోగ్య డయాగ్నోస్టిక్స్ కేంద్రం నూతనంగా ప్రారంభించబడింది. నూతన పరికరాలతో చుట్టుముట్టు ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ లో జరిగేటువంటి పూర్తి పరీక్షలు, అత్యాధునిక పరికరాలతో ఆరోగ్య డయాగ్నోస్టిక్ లో అన్ని విధాల పరీక్షలు జరుగుతాయని డాక్టర్ గారు తెలిపారు. ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రారంభించబడింది. చుట్టుముట్టు గ్రామాల ప్రజలందరూ ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు డాక్టర్ యశ్వంత్ గారు. సో ముగ్గురం కలిసి ల్యాబ్ని చూసుకునే విధంగా మేము పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్న ల్యాబ్లకి మా డయాగ్నోస్టిక్ సెంటర్కి డిఫరెన్స్ అనేది ఉంది. ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే మొత్తం ముగ్గురు డిపార్ట్మెంట్ డాక్టర్స్ అందుబాటులో ఉన్న ఏకైక ల్యాబ్, చుట్టుపక్కల ఎక్కడా లేదు. బయోకెమిస్ట్రీ ఉన్నారు, మైక్రోబయాలజిస్ట్ ఉన్నారు, పెథాలజిస్ట్ ఉన్నారు. అట్లాగే ఈ చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఫుల్లీ ఆటోమేటెడ్ మిషన్స్ లేవు, అన్నీ సెమీ ఆటోమేటెడ్ చేస్తున్నారు. సో సెమీ ఆటో అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, శాంపుల్ తీసుకోవాలి, కలపాలి, మళ్ళీ రియాజెంట్ తీసుకోవాలి, కలపాలి, కొన్ని టెస్ట్లకి పక్కన ఒక 10 నిమిషాలు ఉంచాలి, దాని తర్వాతే మెషిన్లో పెట్టాలి, చేయాలి. ఈ 10 నిమిషాలు వ్యవధిలో 1 నిమిషం ఎక్కువైనా తక్కువైనా రిజల్ట్ తేడా వస్తుంది. అట్లాగే బ్లడ్ శాంపుల్ తీసినా లేకపోతే రియాజెంట్ పరుపుతున్నప్పుడు ఒక చుక్క ఎక్కువైనా తక్కువైనా రిజల్ట్లో తేడా వస్తుంది. ఇవన్నీ లేకుండా మన దగ్గర ఒక ఫుల్లీ ఆటోమేటెడ్ మెషిన్స్ ఉన్నాయి. మీలో ఎవరైనా ఎప్పుడైనా సరే వచ్చి చూడాలనుకుంటే కూడా పైకి వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో కంప్లీట్ ల్యాబ్ ఉంటుంది, కింద శాంపుల్ కలెక్షన్ ఇవన్నీ ఉన్నాయి. మీరు పైకి వచ్చి మెషిరేట్గా రిజల్ట్ వస్తుంది అండ్ వచ్చిన రిజల్ట్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి. సో చిన్న చిన్న మెషిన్స్ డిపెండ్ ఏం కాదు, గజ్వేల్ చుట్టుపక్కల ఎక్కడా లేని ఫుల్లీ ఆటోమేటెడ్ మెషిన్స్తో మేము ఈ ల్యాబ్ స్టార్ట్ చేసాం. ఇది రెండో అడ్వాంటేజ్. మూడవది, ఇప్పుడు మీరు పేషెంట్ పంపిస్తున్నారు, థైరాయిడ్ టెస్ట్ అని పంపిస్తున్నారు, లేకపోతే టెస్ట్ వస్తున్నారు అని పంపిస్తున్నారు, హెచ్బిఏవన్స్ ఏం పంపిస్తారు, ఇవన్నీ మళ్ళీ హైదరాబాద్ వెళ్తున్నాయి. సో పేషెంట్ ఈరోజు వస్తాడు, శాంపుల్ ఇస్తాడు, ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి రిపోర్ట్ కలెక్ట్ చేసుకుని మళ్ళీ రావాలి. ఆ రిపోర్ట్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చి మళ్ళీ మీ దగ్గర రావాలి. మన దగ్గర ఇవన్నీ ఇక్కడే చేయబడదు. సో థైరాయిడ్ టెస్ట్ వస్తున్నాం, ఈస్ట్రోజన్, వైటమిన్ డి, వైటమిన్ బి12, ఇవన్నీ మన దగ్గరే చేస్తాం. అండ్ మన మెషిన్ కూడా చిన్న మెషిన్ కాదు. సో మనకి వరల్డ్ మొత్తంలో కార్బన్ తయారు చేయడానికి 5 ఇంపార్టెంట్ కంపెనీలు ఉన్నాయి.